హాయ్, హలో అండి, నమస్తే. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? మా ఊరు అయితే ఒకసారి వేసుకోండి, ఎంత బాగుంది కదా. చుట్టూరు పొలాలండి ఇవి, సేన్ రుడ్సర్ కదా. చుట్టూరు అయితే పచ్చగా కనిపిస్తుంది, ఎక్కడ చూసినా పచ్చగా కనిపిస్తుంది. ఇక్కడైతే ఫోటో తీసుకుంటే మంచి మస్తు వస్తుంది. ఎంతమందికో ఇలాంటి క్లైమేట్ కానీ అన్నీ ఇష్టం ఉంటుందో వాళ్ళైతే కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే మా వదిని, నేను ఆవు కోసము గడ్డి కోయడానికి అయితే బయటికి వచ్చాము. వదిన అయితే గడ్డి కాస్తుంది చూడండి. ఇక్కడ ఒకటి గట్లు ఉంటాయి కదా, గట్లలో గడ్డి ఉంటుంది, ఆ గడ్డి అయితే కొయ్యాలి కొడవలతోని. వదిన కాస్తుంది, నేనైతే ఉన్నాను పక్కన కూర్చున్నాను అనమాట. చూడండి, ఒక చేయికి సాక్స్ పెట్టుకుంది, ఎందుకంటే అక్కడ చిన్న ముళ్ళు ఉంటావన్నమాట, ములకాయ ముళ్ళు అంటారు దాన్ని. ఆ ముళ్ళు చేయికి గుచ్చుకుంటే అయితే కట్టుకుంది. ఇప్పుడు అయితే గడ్డి అయితే కోసింది ఆవుకి, చాలక అయితే తీసుకుని వచ్చి కుడితే అయితే రెడీ చేస్తుంది. ఇక్కడ వెళ్ళిన ఆవులేనండి, అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఆవులే, మా ఇంట్లో కూడా ఆవులే. ఇదైతే మేత అనమాట, ఆవుల కోసం గోధుమ పొట్టు అంటారు, అది మేత అయితే వేస్తే బలము పాలు ఇస్తుంది. ఇప్పుడు వేరే వాళ్ళ తోటలో అయితే కట్టింది వదిని, అవి అయితే తీసుకొచ్చింది ఆవుని. మేము మా ఊర్లో అంటే కుడుతూ వేడి చేస్తాము. ఇక్కడ వదిన వాళ్ళు చల్లందే పెట్టేశారు, వర్షం అయితే ఫుల్లు పడుతుందండి. అసలు టైం ఏటి లేకంట, అది రాత్రి అయినా పగలైనా వర్షం కురుస్తూనే ఉన్నది. ఇప్పుడైతే రెండు ఆవులు తెచ్చింది, రెండు ఆవులు రెండు పేర్లు ఉన్నాయి. తెచ్చి కుడతలు అయితే పెట్టేసింది, అప్పుడు సాల్లో కట్టేసి ఇంటికైతే వెళ్ళిపోవాలి. వర్షం పడుతుంది కదా, అందుకోసమే బయట కట్టట్లేదు, సాల్లో కడుతుంది. చూడండి, కుడతలు అయితే ఆవులు తాగేసేవి, పొదకలు మేసినా కదా. ఇక్కడైతే ఎంత గడ్డి కోసం చూడండి, వదిని నేను ఈ గడ్డలు అయితే 4 ఆవులు తినేస్తాయి మార్నింగ్ కల్లా. ఇప్పుడు ఇది ఒకటి ఆవు అయితే వచ్చింది చాలా నైతికి, అది గడ్డి అంతా చాలా ఇష్టము ఆవులకి. పచ్చగడ్డి వేస్తే ఎక్కువ పాలు కూడా ఇస్తాయి, ఆవులు కూడా బాగుంటాయి ఇవి. ఇక్కడ సాలు ఉంది, సాలను అయితే కట్టేసాము. వర్షం అంటే ఇది గడ్డి కుప్ప అండి, సంవత్సరం కోసం గడ్డి జమ చేసుకొని ఒక దగ్గర పెట్టుకుంటారు. అమ్మ వాళ్ళు అయితే కొనరు, మేమైతే కొంటాము. మాకు పొలం లేదు, అమ్మ వాళ్ళకి అయితే పొలం ఉంది. ఆ పొలంలోని గడ్డి వాళ్ళకి సరిపోతుంది, ఇంకా అమ్ముతారు బయటికి. వాళ్ళకి అంటే సంవత్సరానికి అయినట్లు ఆవుల కోసం ఉంచుకొని ఉన్నదైతే అమ్మేస్తారు. ఇది తోట అనమాట, అన్నీల తోట, పెద్దది పెద్ద నీళ్ళ తోట ఇది. చుట్టూరు ఉంటుంది అనమాట, చుట్టూరు గడ్డి ఉంటుంది. అసలు వర్షాకాలం కాలు ఎట్టలేము, ఎందుకంటే పొలంలోన ఒక నీరు వస్తూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.